Tata, namaste. Namaste. Em pere tata? Balai. Balai. Em chestundavu? Em chestam ide ipudu ayana cheppinatte inta bhoomi undi. Adi kuda bhoomi maadi kaadu, ade podu bhoomi. Podu bhoomi. Inga tappa edaithe shikaru chestukuntam. Inga dani kaadu pettukoni batta. Em shikaru pothu? Adi etle chapala shikaru. Chapala acha chapala pattani pothava? Nenu maa pillalu pothara. Poyina nenu. Boatla pothara? Nada butta. Buta esconi botaru. Nenu chesina kaadu chesina pillalu chestunnaru naa chetha kadani. ఏమైతే ఇంత చేయను అది కూడా మాదేం కాదా కేసీఆర్ది కేసీఆర్ది అంత గుంతుకున్నాడు ఆయన లేదు ముప్పావులో ఉంది మా అడవి ప్రాంతం ముప్పావుల భాగం అడవి భూమి ఉంది ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఇంతవరకు మాకు అన్ని బుక్కులు ఆ ఉన్నాయి బిల్లెట్ తీసుకొని నున్న కొరికిండు కొరికిండు ధరని పెట్టిండట అంగి ఏం పెట్టుకున్నాడు అదే నున్న పోదంగిండు పోదంగిండు అవి మాపి చేస్తాను మేము భూమి లేని దానికి మేమేం కట్టాలి లోన్ అని మాట్లాడతాం అంతే మళ్ళీ మాకు భూమి తల్లి లేకపోతే పిల్లకే ఉంది ఇప్పుడు తల్లి ఉంటేనే పిల్లలకు సాగుతుంది అని మాకు భూమి లేకుండా మీ దగ్గర ఉంచుకున్నాం మేము అడగడం అంటే ఇంకా నేనే మాపి చేసినట్టు కూడా ఎవరికి చేసింది ఎక్కడ పోయినా మాకు చేస్తా అనేది ఒకటి తప్ప చేసింది అయితే మాకు లేదు ఎక్కడ చేస్తుండే ఆ కరీంనగర్ నిజామాబాద్ అక్కడ సైడే చేసుకుంటాను మరి ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తాడు అసలు ఎమ్మెల్యే ఇప్పటి దగ్గర మా పెద్దవాని చెప్పలే గట్టే ఊసిపోయినప్పుడు జుట్టేవాడు వాళ్ళకి రిసార్ ఆయన అంతే పైన ఇప్పుడు బీరమ సువర్ధన్ రెడ్డి అప్పుడు సీఎంఏ అయ్యకపోతే ఈయన ఏం చేశాడు మాకు మోడీ ప్రకటిస్తేనే సీఎంకు సీఎం ప్రకటిస్తేనే ఎమ్మెల్యే ఎమ్మెల్యే సర్పంచ్ మాకు ఇప్పుడు కేసీఆర్ ఏమి ఇవ్వట్లేడు ఎమ్మెల్యేకి అందుకే ఎమ్మెల్యే ఏం చేస్తాడని అంటున్నావు కరెక్టే మరి ఏదో చేస్తాను పోయింది కదా అటు ఏం చేస్తారు సార్ చేసే వాళ్ళ ఇంత అంత ఇంత ఉంది అనుకో ఇంత పెడితే అది తెచ్చి నీకు పొట్టలు పెడుకున్నా మరి ఇంత వాడుకున్నా ఇప్పటిలాగా ఇది బహిర్గతమైంది కదా ఒకటి ప్రకటన ఇయ్యలే 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 అని కింద అది ఇయ్యని కిందని ఇది అంతే అంతే కానీ ఎంతమంది పిల్లలు నీకు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు బిడ్డలు చదివించినా మరేమన్నా ఏం చదువుతాం మా బతుకులకు మేమేం చదివిస్తాం చదివిలే అదే చికారు చేసుకుంటారు కానీ మీ మత్స్యకారులకి ఏదో పథకం పెట్టినాడు ఏదో లక్ష రూపాయలు 20 పథకాలు పెట్టాడు ఇచ్చేది లేదు ఆడు పెళ్లి చేయని పిల్లలు ఊటియాడు అంతే అంటే ఇప్పుడు అన్ని ఎలక్షన్ రాగానే పథకాలు గుర్తొస్తాయి ఆ ఇంతవరకు 10 ఏళ్ళు చేసింది కదా మళ్ళీ అప్పటి నుంచి లేవా పథకాలు ఉండయి నువ్వు ఇయ్యలే మేము అంతేనా పింఛన్ అని వస్తుందా ఇస్తున్నాం కానీ ఈ నెల పీకే పెట్టిండి అది పైకి ఎందుకు ఏం రాలేదు గుడి ఇదివరకు ఇవ్వాలి మాకు రాలేదు వచ్చింది వచ్చింది కానీ ఇయ్యలే ఇయ్యలే ఏమైనా అడగను సార్ మేము మాకెవడు తల్లి లేని పిల్లలు మేము మేము ఏమైనా అడగాలి ఎప్పటికి ఎగడిస్తారు పింఛను ఈడ ఇవ్వలే రాదు టవరు రాక మల్లేశ్వరం పోతాం తెచ్చుకుంటాం మళ్ళీ ఏం చేస్తాం ఇగో ఈ ఆటలు తీసుకొని పోతాం 40 రూపాయలు పోని 20 రాని 20 ఇస్తాం ఇచ్చి తెచ్చుకుంటాం ఆయన నాయన మంచి తెచ్చుకొని ఊళ్ళో ఇయ్యి అంటే ఆయనకి ఇచ్చి టవర్ లేని తెచ్చిండ్రు ఆ టవర్ లేని దాంతో నడుపుకోవాలి కానీ బస్సులు ఉంటాయా మరి ఇట పోవడానికి మరి లేవు బస్సులు కూడా లేవు బొత్తి 3-4 నెలలు అయింది బస్సు లేదు బంద్ లేదు మొత్తం సక్సెస్ అవ్వాలి లేదంటే బండ్లు తీసుకోవాలి 300 కానీ ఆటో తీసుకుపోవాలి కానీ మరి ఏదైనా హాస్పిటల్కి పోవాలంటే ఎడికి పోతారే మరి హాస్పిటల్ కాదు కొల్లాపురం పోతాం కొల్లాపురం పోవాలి ఎంత దూరం ఉంటుంది ఈ 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఎట్లా మరి ఆ బండికి ఆటోకే పోతారు బస్సులు ఏం లేవు ఇక మరి అంబులెన్స్ అయినా వస్తుందా మరి ఫోన్ చేస్తే రాదు ఇప్పుడు అవి రాజశేఖర రెడ్డి కాడికే పోయినా అంబులెన్స్ అంతే ఇప్పుడు ఏం రావట్లే ఏం లేదు ఈయన ఎక్కినాక అంబులెన్స్లు వా అని వా ఇవా ఇవా ఆయన పాపం ఆరోగ్యశ్రీ కార్డు వాటి పెట్టిండి ఎక్కడ ఏది జరిగినా ఆంబులెన్స్ వచ్చి తీసుకుపోయి బాజేపిస్తుంది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన పోయింది మొదలు ఉన్నాయి గుచ్చికాడి వీకింది అంతే ఏం లేదు కానీ మరి ఏదో డబల్ బెడ్రూమ్లు కట్టిస్తా అంటాను అవన్నీ అదో ఆ బెడ్రూమ్లల్లా ఆయన వేసాడు ఈడ ఒకటి ఆ గాయన కార్డు ఒకటి ఈడ ఒకటి ఏంది మాటలుక నోరు ఉందని వాగేది కాదు ఆయన చెప్పుకుంటే పోతున్నాం మేము వినుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఆ పిల్లలు చెప్పలే మేము ఎవడన్నారు అనే మేము వేయాలి కాంగ్రెస్కి వేయాలనుకున్నాం కాంగ్రెస్కి వేస్తాం ఎందుకు మరి కాంగ్రెస్ అంటే అంత అభిమానం ఎందుకు మరి అది ఎప్పుడో మేము చిన్నతనం నుంచి స్వతంత్రం పోరాడి తెచ్చింది మనకి ఈ బతుకులు తెచ్చింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తెలంగాణ ఈ బిచ్చం పెట్టింది కూడా ఆ ప్రభుత్వమే మళ్ళీ ఇవాళ పెద్ద మనం చెప్పుకోదు అప్పుడు ఎవరు కూడా మన ముత్తాత మా నాయన వాళ్ళ పోరాటాలు చేసి అప్పుడు
ఆ ప్రభుత్వాన్ని తెల్లోళ్ళను తెచ్చుకున్నారు అండి. ఆ తెచ్చుకున్న దాంట్లో వాళ్ళు ఎటునో బతికించారు పిల్లల్ని అయితే కాంగ్రెస్ వాళ్ళు బతికించిన దానికి ఓడి తెలుగుదేశం అని ఆడు జెండి అయితే ఇటు తెలంగాణ ఈడు జెండి అయితే ఇంకోడు ఆడు జెండి అయితే ఇంకా ఆ జెండల కిందనే ఉంది అంతే. కానీ మరి ఈసారి మరి ఎటు సైడ్ ఎటు సైడ్ తిరుగుతారంటారు మరి ఎవరు? నేను చెప్తున్నా కాదు, ఎవరు వచ్చినా కాంగ్రెస్ చేస్తాం, పక్క కాంగ్రెస్ చేస్తాం. కాంగ్రెస్ కట్టేస్తాడు ఎవడైనా కానీ, ఆ జెండా పెట్టుకొని కాంగ్రెస్ వచ్చిందంటే వానికి వేస్తా అంతే. ఆ నీవు కానీ వాయన కానీ ఇంకోరు ఎవరైనా కానీ మాకు మాకు పార్టీ అవసరం, పార్టీ ముఖ్యం ముఖ్యం. ఒకవేళ మా అదృష్టం ఉంటే కిందికి తూర్తారు, అదృష్టం లేకపోతే మేము మళ్ళా అనాది బతికే పోతాం. ఇప్పుడు గెలిపించిన ఆయనే కాస్త పోయే ఆయన ఆయన కడుపు నింపుకొని దాంట్లో పోయి ఆయన నింపుకొని మరసాయించాలి. మరి సార్ టీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటుందంట? ఇక మేము చెప్తున్నా ఏ ఊర్లో ఎట్టుంది కానీ మా ఊరు కాదు మాత్రం ఎక్కువ కాంగ్రెస్ రైట్.